బాగా ప్రయత్నించు రాణి. నేను చాలా ప్రయత్నిస్తున్నాను, బాగా పైకి లాగుతున్నాను. అప్పు, నీ మంత్రంతో దీన్ని కదపగలవా? ఇది ఇక్కడ ఉండటం వల్ల మేము ఎగరలేకపోతున్నాం. అలా ఎగిరేటప్పుడు ఒకవేళ మేము మర్చిపోయి దీని మీద పడితే దెబ్బ తగులుతుంది. మీరెందుకు లివర్ని ఉపయోగించకూడదు? లివర్ అంటే ఏంటి? దాంతో ఈ రాయిని కదపచ్చండి గనుక చెప్పు. ఖచ్చితంగా దానివల్ల అవుతుంది. దీన్ని లివర్ అంటారు, సైన్స్ క్లాస్ లో చదివాను. ఒక లివర్ కి మూడు భాగాలుంటాయి. ఒకటి ఫల్క్రమ్, ఇది మధ్యలో ఉన్న బ్యాలెన్స్ పొజిషన్. తర్వాత ఇది లోడ్, అదే రాయి. ఆ తర్వాత ఫోర్స్. ఈ ఫోర్స్ అంటే మనవి. పైపు కి మరో భాగం ఉండాలి. నువ్వు ఏమంటున్నావు నిజంగా నాకు అర్థం కాలేదు, కానీ ప్రయత్నించి చూద్దాం. ఇనుము పైపుని మంత్రశక్తితో నేను తెస్తా. త్వరగా రండి, మన శక్తితో దీన్ని చిరుపుదాం. నేను దీనికి సహాయం చేయగలనని అనుకుంటున్నాను. ఆ ఇనుప పైప్తో ఆ రాయిని జరపగలమని అనుకుంటున్నారా? అవుతుందా అవ్వదా అని ఆలోచించటం కంటే ప్రయత్నించి చూడటం మంచిది. ఇప్పుడందరూ ఒకే వైపు పైప్ ని పట్టుకుని దాన్ని గట్టిగా ఒత్తండి. పర్వాలేదే, ఈ రాయి ఇప్పుడు జరుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది. ఇంకా వేగంగా ఒత్తండి. అద్భుతం, చాలా థ్యాంక్స్ మిత్రులారా. ఒక పెద్ద పని చేసాం, అందుకని విశ్రాంతి తీసుకుంటాం. సరే, మనం కూడా బయలుదేరదాం. నాకు ఏం పని లేదు. ఇలాంటి లివర్లు వేరేవైనా ఉందా నీనా? ఎన్నో ఉన్నాయి, ఇక్కడే ఒకటి ఉంది. అయినా ఇది కత్తర్ అయిందే. అవును, ఇది కూడా ఒక విధంగా లివరే. సిజర్ కిది ఫుల్క్రామ్, నా చెయ్యి ఫోర్స్. ఆ తర్వాత మనం దేని కత్తిరిస్తామో అదే లోడ్. ఇది అద్భుతం, చాలా లివర్స్ గురించి తెలుసుకోవాలి. ముందు మనం పని జరిగే చోటుకి వెళ్ళాలి, కానీ అక్కడ ఎవరికంటా పడకుండా ఉండటం చాలా ముఖ్యం. మనం వెళదాం. ఎవరెవరు వస్తున్నారు? నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేను అక్కడ ఉంటాను. ఇది చూసి నేర్చుకునే ఒక ఆటగా ఉంటుంది. మాకు ఆటలంటే చాలా ఇష్టం. మేము కూడా చోటుకు వస్తాం. సరే, మన ఈ ఆటకు రూల్స్ ఏమిటి? ఒక లెవర్ ని కనిపెట్టాలి. అది ఏంటో చూపించినా చాలు. అప్పు, నువ్వేం ఆలోచిస్తున్నావు? అదిగో ఆ పెద్ద బండి గురించి ఆలోచిస్తున్నా. అది మట్టిని తోసే ఒక లివరే. సరిగ్గా చెప్పావు, మట్టిని తీసే ఆ భాగమే ఫల్క్రమ్. ఆ మట్టి ఇక్కడ లోడ్, ఆ మిషన్ దీని యొక్క ఫోర్స్. నేనొకటి చూశాను. మనం ఆ రాయిని జరిపినట్టుగా వీళ్ళు కూడా రాళ్లను తీసివేస్తున్నారు. అదొక పార అవునా నీనా? నువ్వు చెప్పింది నిజమే అప్పు, ఇవన్నీ లివరే. అదిగో సుత్తి కూడా అలాగే. కానీ ఈ సుత్తిలో ఏది ఫల్క్రమ్? మన చెయ్యే కదా సుత్తిని పట్టుకుంది. మన దగ్గర ఇంకొక లెవర్ కూడా ఉందప్పు. నాకు తెలియడం లేదే. నాకు తెలుసు, అది మన ఒంట్లో ఉంది, అదే ఎల్బో సెంటర్ పార్ట్. అదే మన చేతిని ఎత్తుతోంది. అంటే నా చేతిలో ఒక ఎముకుందంటే దాన్ని నా చేత్తో నా నోట్లో వేసుకుంటాను. నేను తినడానికి ఉపయోగించే ఫోక్ కూడా అలాంటిదే. ఓహో, నేనొకటి కనిపెట్టేశాను. ఆ చక్రాలతో ఉన్న బండిని చూడండి. ఆ తోపుడు బండి నా చెప్తున్నావు. ఇది వీలవుతుందంటావా? మీరేమనుకుంటున్నారు? అవును, ఇది హెవీ అయిన లోడ్ని జరుపుతోంది. ఆ మనిషే దీని ఫోర్స్ అయి ఉండాలని అనుకుంటున్నా. అంటే ఆ చక్రాలు ఆ ఫల్క్రమ్మా? నేల మీద నడిచేది ఆ చక్రాల వల్లే. ఇప్పుడు మీరందరూ ఇందులో పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయారు. అవును, సరిగ్గా చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది, నేను దాన్ని కనిపెట్టాను. నాకు నచ్చిన లెవర్ ఒకటి ఉంది, అప్పు సహాయం చేస్తే నేను చూపించగలను. తప్పక సహాయం చేస్తా. సరే, అయితే మీరందరూ ఆ పిక్నిక్ టేబుల్ దగ్గర కళ్ళు మూసుకుని రావాలి. ఓ, రహస్యమా? అవును, మాకు రహస్యాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు కళ్ళు తెరవచ్చు. నువ్వు చెప్పిన లెవర్ ఏదనేది? ఇదే సీసా, దీనితో మనం ఆడుకోవచ్చు. ఐగ్రస్, నువ్వు అటుపక్క వెళ్ళి ఎక్కు, నేను ఇటుపక్క వెళ్ళి ఎక్కుతా. ఇప్పుడు నీ కాలుతో దాన్ని వత్తు. ఇది తమాషా బొమ్మ, మనం కూడా దీన్ని ఎక్కొచ్చు. నేనే ఇప్పుడు ఫల్క్రమ్ని. నాకు ఈ లివర్ చాలా నచ్చింది.
కొండ